సత్యసాయి జిల్లా తనఖల్లు మండల సరిహద్దులో ఎస్పీ మాధవరెడ్డికి పక్కాగా రాబడిన సమాచారం మేరకు కదిరి డీఎస్పీ శ్రీలత సిఐ వెంకటేశ్వర్లు అప్రమత్తమై కర్ణాటక నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పెద్దపల్లి గ్రామ శివార్లో చాకవేలు క్రాస్ దగ్గర నిన్నటి దినం సాయంత్రం 7 గంటల సమయంలో సరఫరా చేస్తున్న 4 వ్యక్తులు ఉండగా ఒకరు దొరికారు. మిగతా 3 పరారు అయిపోయారు. వారి వద్ద నుండి దాదాపు 92 మద్యం బాక్సులలో 7656 మద్యం ప్యాకెట్లు ఉన్న ఓమ్ని వాహనాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు డీఎస్పీ శ్రీలత తెలియజేశారు. అరెస్టైన వ్యక్తులు కదిరికి చెందిన కళ్యాణ్ కుమార్, పరారీలో ఉన్నవారు బాగేపల్లి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దీపిక బార్ ఓనర్ నారాయణ స్వామి, బాగేపల్లి కర్ణాటక రాష్ట్రానికి చెందిన మురళి, చిక్క బాలాపూర్ జిల్లా పాల్యాకేర్ గ్రామానికి చెందిన సతీష్ ను పట్టుకోవాల్సి ఉందని అన్నారు. తనకల్లో స్టాఫ్ కి రాబడిన సమాచారం మేరకు కదిరి రూరల్ సిఐ వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో నల్లచెరువు ఎస్ఐ గారు మరియు తనకల్లు టీం అంతా కలిపి ఒక రైడ్ చేసి కర్ణాటక మద్యం టోటల్ వర్త్ 3,27,792 రూపీస్ వర్త్ కర్ణాటకలో ఇక్కడనే సీజ్ చేయడం జరిగింది. ఇందులో టోటల్ అక్యూజ్డ్ 4 మెంబర్స్, లోకల్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, కర్ణాటకలో వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, ఈ మద్యం అంతా కలెక్ట్ చేసుకుని లోకల్ కదిరి సబ్ డివిజన్ లిమిట్స్లో సప్లై చేసేవాళ్ళని అందరినీ కలిపి 4 ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి క్రైమ్ నెంబర్ 127/23 అండర్ సెక్షన్ 34A రెడ్ విత్ 34(1) ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో మీడియా సోదరు సమక్షంలో మేము కోరుకున్నది ఏంటంటే, ఈ మధ్యకాలంలో మేము ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పటికీ ఇట్లాంటి కర్ణాటక లిక్కర్ ఎక్కువ ఫ్లో అవుతుంది. సో ఎవరైనా పబ్లిక్ అంతా కూడా ఇటువంటి లిక్కర్ ఫ్లో ఎక్కడైనా ఉంటే పోలీసులకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి ఇటువంటి ఈవిల్స్ అన్నీ మన చుట్టుపక్కల లేకుండా ఎరాడికేట్ చేయడానికి సహకరించాలని కోరుతున్నాము. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలా వరకు పొలాల్లో ఎలక్ట్రిసిటీ వైర్స్ తీసుకొని దానివల్ల చాలామంది చనిపోవడం జరుగుతుంది. చుట్టుపక్కల మనకి కొండలు గుట్టలు ఉంటే అడవి పందులు రాకూడదని, ఇంకేదైనా జంతువులు రాకుండా ఉండాలని, పొలాలని పరిరక్షించుకోవనే భాగంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి మేము డిపార్ట్మెంట్ మా స్టాఫ్ అందరూ కలిసి మహిళా పోలీసు వాళ్ళ సహాయంతో కూడా అవేర్నెస్ మీటింగ్స్ అయితే పెడుతున్నాం, బట్ స్టిల్ ఇది గ్రౌండ్ వరకు రీచ్ అవ్వట్లేదు. కాబట్టి మీ ద్వారా ఇది అందరికీ రీచ్ అయ్యి ఇలా ఎలక్ట్రిసిటీ వైర్స్ తీసుకోవడం తప్పు నేరం, దాని అలాంటిది ఎవరైనా చేస్తే 304(2) ఐపీసీ కింద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది, దానికి 15 జైలు శిక్ష కూడా ఉంది. దయచేసి అటువంటిది ఎవరు చేయకుండా పొలాల్ని మనుషుల్ని అందరూ ప్రాణాలకి జాగ్రత్తగా ఉండేలాగా అందరూ చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, కాలేజెస్లోను స్కూల్స్లోను పర్టికులర్లీ గవర్నమెంట్ స్కూల్స్లోను కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ కంప్లైంట్స్ గురించి కూడా మేమైతే దిశ అవేర్నెస్ మీటింగ్స్ అవన్నీ కూడా పెడుతున్నాము. మరీ ముఖ్యంగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కడైనా ఏదైనా అఫెన్సులు రిపోర్ట్ అవుతున్నా, లేకుంటే ఈ పండగ సీజన్లో ఎక్కువ ఈ సోషల్ ఈవెంట్స్ పేకాటలు